Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Paritala family paristhiti endukela tayarayindi vishayam chinnade aina prabhavam matram bhavishyattulo tevrangane undetattundi. YCP కి చెందిన ఒక కార్యకర్త పరిటాల కుటుంబంపై ఆరోపణలు చేస్తే టీడీపీలోని నేతల్లో ఒక్కళ్ళంటే ఒక్క నేత కూడా అందుకు ధీటుగా బదులివ్వలేదు. పైగా తమపై వస్తున్న ఆరోపణలను ఖండించమని పరిటాల కుటుంబం అడిగినా తమ్ముళ్లలో ఎవరూ స్పందించలేదట. దీంతోనే జిల్లాలో పరిటాల కుటుంబం ఏకాకి అయిపోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుతో పాటు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై పరిటాల శ్రీరామ్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. దానికి గుంటూరు వైసీపీకి చెందిన హరికృష్ణారెడ్డి అనే అభిమాని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో శ్రీరామ్పై విరుచుకుపడ్డాడు. 2 రోజులు ఇలా జరిగిన తరువాత టీడీపీలో ఎవరో హరికి ఛాలెంజ్ చేశారు. గుంటూరులో కూర్చుని పరిటాల కుటుంబంపై మాట్లాడడం కాదని, దమ్ముంటే అనంతపురం వచ్చి మాట్లాడితే తామేంటో తెలుస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. అయితే మరుసటి రోజే సోషల్ మీడియాలో మళ్లీ పరిటాల ఫ్యామిలీకి వ్యతిరేకంగా పోస్టులు కనిపించాయి. పైగా పరిటాల స్వగ్రామమైన వెంకటాపురంలో ఫోటోలు, అనంతపురం క్లాక్ టవర్ ఫోటోలు, టీడీపీ ఆఫీస్ ఫోటోలు అన్నీ కనిపించాయి. అంటే హరికృష్ణారెడ్డి అనే కుర్రాడు ఛాలెంజ్గా తీసుకుని మరుసటి రోజే అనంతపురం వచ్చేశాడు. లైవ్లో పరిటాల ఫ్యామిలీపై ఆరోపణలు చేయడమే కాకుండా వెంకటాపురం క్లాక్ టవర్ టీడీపీ ఆఫీస్ అన్నింటి దగ్గర తాను తిరుగుతున్నట్లు ఫోటోలు వీడియోలు కూడా పోస్ట్ చేశాడు. దాంతో పరిటాల ఫ్యామిలీకి ఏం చేయాలో అర్థం కాలేదట. తమపై వస్తున్న ఆరోపణలు విమర్శలకు సమాధానం ఇవ్వాలని కోరినా తమ్ముళ్ళెవరూ పట్టించుకోలేదట. తాము రంగంలోకి దిగితే ఏమవుతుందో అన్న ఆలోచనతో పరిటాల శ్రీరామ్ కూడా ఏమీ మాట్లాడలేదట. తమ పైన వచ్చిన ఆరోపణలకు తాము సమాధానం చెప్పుకోవడం కాకుండా ఇతరులు ఖండిస్తే బాగుంటుందనేది సునీత ఆలోచన. అయితే అందుకు ఎవరూ సానుకూలంగా స్పందించకపోవడంతో గుంటూరు నుండి వచ్చిన కుర్రాడు హ్యాపీగా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ విషయం చిన్నదే అయితే పరిటాల ఫ్యామిలీ అడిగినా కూడా తమ్ముళ్లలో ఎవరు ఎందుకు ముందుకు రాలేదన్నదే చాలా కీలకం.